తిరిగి న్యూస్ కి స్వాగతం. వైఎస్ఆర్సీపీ నవరత్నాల మహాసభ నగరంలోని సీతారామ ఫంక్షన్ హాల్లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి వైసీపీ నగర అధ్యక్షుడు సింగరాజు వెంకట్రావు అధ్యక్షత వహించగా జిల్లా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలినేని మాట్లాడుతూ 2019 ఎన్నికల్లో ఆచరణకు సాధ్యమైన హామీలను మాత్రమే రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ప్రకటించడం జరిగిందని ఆయన తెలియజేశారు. ప్రతి కార్యకర్త 9 హామీలను ప్రతి ఇంటికి తీసుకువెళ్లాలని కోరారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో కుప్పం ప్రసాద్, చుండూరి రవి, ధూలిపూడి ప్రసాద్, కటారి శంకర్, జజ్జర ఆనందరావు, గంగాడ సుజాత, కావూరి సుశీల, బడుగు ఇందిర, డి క్రాంతికుమార్, బుల్లెట్ కృష్ణారెడ్డి, నత్తల భీమేష్, మిట్నసల మధు, పటాపంజుల అశోక్, గోవర్ధన్ రెడ్డి, పోకల అనురాధ, నాగరాజు, మోడుబోయిన సురేష్, కాకుమాని సునీల్తో పాటు పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు కూడా మీరు కార్యకర్తలు అందరూ కూడా సామాన్య అందరి ప్రజలకి ఈ నవరత్న కార్యక్రమాన్ని వాళ్ళందరూ కూడా వివరించేసి చేయవలసిందిగా కోరుకుంటా ఉన్నా. ముఖ్యంగా మనం జరిగినటువంటి నంద్యాల ఎలక్షన్స్లో మనం ఏదో ఓడిపోయా అని చెప్పి ఎవరు కూడా డీలా పడాల్సిన అవసరం లేదు. గతంలో బై ఎలక్షన్స్లో అప్పుడు తెలుగుదేశం పార్టీ 17 నియోజకవర్గాలు పోటీ చేస్తే 10 నియోజకవర్గాలు డిపాజిట్ పోవటం కూడా జరిగింది, 17 ఓడిపోవటం కూడా జరిగింది. అది అందరూ గుర్తుంచుకోవాలి. అధికార పార్టీ వల్ల అక్కడ జరిగినటువంటి వాళ్ళ అమ్మా నాన్న చనిపోవడం వల్ల వాళ్ళకి సానుభూతి, అధికార పార్టీ డబ్బులు విపరీతంగా నేను కూడా అక్కడ పోవటం జరిగింది. దాదాపు 100 కోట్ల పైన ఖర్చు పెట్టి వాళ్ళు ఈ నంద్యాల ఎలక్షన్ గెలిచి దానికి ప్రయత్నం చేశారు తప్ప అది మామూలు ప్రజల్లో వాళ్ళ మీద ఏమై గెలిపించాలని ఉద్దేశం లేదు. కేవలం డబ్బు సానుభూతి, మరి కేవలం 2,000 కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాన్ని పెట్టి ఏదో ప్రజల్ని మభ్య పెట్టేదానికి వాళ్ళ రకాల ఓటైపోతే మేము అభివృద్ధి ఆపేస్తాం, ఓటైపోతే పెన్షన్ తీసేస్తాం, ఓటైపోతే ఇల్లు కట్టేయం, ఇవన్నీ కూడా రకరకాల వాగ్దానం చేయడం వల్ల వాళ్ళు గెలిచారు తప్ప మామూలుగా విషయం కాదు. ఖచ్చితంగా కూడా మనం 2019లో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయడం జరుగుతుంది కూడా ఈ సభంగా తెలియజేసుకుంటూ అందరూ కూడా ఈ సంవత్సరం పాటు గట్టిగా కలిసి పనిచేద్దాం, ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేద్దాం అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మీరు ఏదైనా అభివృద్ధి చేయదలిస్తే చేతల్లో చూపించండి, మాటల్లో కాదు. ఈరోజు ఇంకొక విషయం చెప్తున్నాం, ఆనాడు నిత్య ఎండల కాలంలో కూడా రోజు వాచి రోజు ఇచ్చిన ఘనత బాలినేని శ్రీనివాసరెడ్డి, ఈరోజు 6 రోజులకు కూడా నీళ్ళు లేదు. మేము శివారి కాలనీలో పర్యటన పోయినప్పుడు అక్కడ ప్రజలు చెప్పిన సమస్యలు, అయ్యా మాకు 7 రోజులకు నీళ్ళు వస్తున్నాయి, 7 రోజులకు నీళ్ళు వస్తున్నాయి, ఇంత దరిద్రం మాకు ఇప్పుడు ఏంది, వానాకాలంలో 7 రోజులకు నీళ్ళు వచ్చేది ఏందని ప్రశ్నిస్తే మామూలు కింద ఏం చూపించున్నాం మేము. ఆ నీళ్లు కూడా పురుగులతోనూ మట్టి నీళ్లతోనూ వస్తున్నాయంటే అతిశయోక్తి కాదు. దానికి తోడు పక్షపాత ధోరణి, వాళ్ళకి సంబంధించిన వాటిల్లో 20 నిమిషాలు వదలాల్సిన నీళ్లు 40 నిమిషాలు వదులుకోవటం, ఆ విధంగా బీసీ ఎస్టీ మైనార్టీ కార్పొరేషన్ లోన్లు వస్తే ఎమ్మెల్యే సంతకం పెడితే కానీ లోన్లు ఇవ్వలేని పరిస్థితి. ఈ కార్యక్రమం మనం పెట్టుకోవడానికి ముఖ్య కారణం మనము కొత్తగా ఏర్పడిన పార్టీ, బూత్ లెవెల్ నుంచి కూడా మనందరం కష్టపడాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఒకే ఒక్కసారి జగనన్న కనుక మనకు అవకాశం ఇస్తే 30 సంవత్సరాలు మనం కష్టపడాల్సిన అవసరం లేదు. కాబట్టి ఒక్కసారి జగనన్న గెలిచే వరకు మన ఒక్కరం అందరం కూడా సైనికులాగా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఈ బూత్ లెవెల్ నుంచి కూడా ప్రతి ఒక్క బూత్ కి 800 నుంచి దయచేసి అందరు కూర్చోవాలండి, 1200 వరకు ప్రతి బూత్ లో ఓట్లు ఉండటం జరుగుతూ ఉంది. ప్రతి బూత్ కూడా మనం ఒక కన్వీనర్ని 10 మంది సభ్యుల్ని తీసుకోవడం జరిగింది. చంద్రబాబు నాయుడు మాదిరిగా అబద్ధపు హామీలు కాకుండా, అసాధ్యపు మాటలు కాకుండా చేయదగిన హామీలు ముందుగానే చెప్పడానికి ఈరోజు సమావేశం ఏర్పాటు చేశాం. చంద్రబాబు నాయుడు గారు 600 హామీలు ఎవరు ఎదురుపడి అడిగితే వాళ్ళకు హామీ, కాపులు రిజర్వేషన్ అడిగితే వాళ్ళకు హామీ, ఎంఆర్పిఎస్ వాళ్ళు మాదిగలు సపరేట్ రిజర్వేషన్ అడిగితే గ్రూప్ వారికి వాళ్ళకు ఒక హామీ,
ఈ టెంపరీగా పనిచేస్తున్న పిల్లలు ప్రభుత్వ ఆఫీసుల్లో వాళ్ళు వచ్చి మాకు పర్మనెంట్ చేయమంటే వాళ్ళకు ఒక హామీ, అసలు చెప్పేది కాదు 600 హామీలు, ఒకటి నెరవేర్చకపోగా కాపులు పాదయాత్ర చేసుకొని వాళ్ళు నిరసన తెలియజేస్తామంటే వాళ్ళు ఇంటికి పరిమితం చేశారు, లాఠీలతో కొడతారు. మనం అందరం చూస్తూ ఉన్నాం. కృష్ణ మాదిగ వచ్చి మీటింగ్ పెట్టుకుంటాం, మాకు గ్రూప్ విభజన జరగలేదని చెప్పి అడిగితే వాళ్ళని గుంటూరులో లాఠీ ఛార్జ్ చేసి పాపం వాళ్ళు ఈపులు పగలగొట్టాడు ఎంఆర్పిఎస్ వాళ్ళు. వాళ్ళు మీటింగ్ పెట్టుకోవడానికే ఇది ఈ భారతదేశం ప్రజాస్వామ్య దేశం, ఈ దేశంలో ఆంధ్ర రాష్ట్రంలో ఆయన చెప్పిన హామీలు అడుగుతుంటేనే ఈ విధంగా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసి అందరినీ ఈపులు పగలగొట్టాయన. పుష్కరాలకి పుష్కరాల్లో పబ్లిసిటీ కోసం జనాలందరినీ పొగేసి అక్కడికి నీళ్ళలోకి స్నానాలకు మనుషులు వదలకుండా వదిలితే 33 మంది తొక్కిసరాట్లు చనిపోతే దానికి కనీసం క్షమించమని కూడా అడిగిన చంద్రబాబు నాయుడు ఏమనుకోవాలో మనం అర్థం చేసుకోవాలి. నగరంలోని ఆర్టీసీ డిపో ఆవరణంలో ఉన్న జ్యోతి ప్లాజాలో నిబంధనలకు విరుద్ధంగా సెల్లార్లో చేపట్టిన నిర్మాణాలను నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ విభాగం సిబ్బంది తొలగించారు. భవన నిర్మాణ సమయంలో సెల్లార్ను పార్కింగ్గా చూపి యజమాని ఇటీవల అక్కడున్న ర్యాంపుల స్థానంలో మెట్లు నిర్మించారు. దీంతో అక్కడ పార్కింగ్ సమస్య ఏర్పడిందని అద్దెదారులు ఫిర్యాదు చేశారు. స్పందించిన కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ ప్లాన్ అతిక్రమించినందుకు యజమానికి నోటీసులు జారీ చేసి అక్రమణలను తొలగించారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఫిర్యాదుదారు యజమాని తరపు వ్యక్తులు ఒకరిపై ఒకరు గొడవకు దిగారు. పోలీసులు రంగప్రవేశం చేయడంతో గొడవ సద్దుమణిగింది. ప్లాన్ అతిక్రమించి సెల్లార్లో క్యాంటీన్ నిర్మించేందుకు మెట్లు కడుతుండగా తొలగించినట్లు టౌన్ ప్లానింగ్ ఏసీపీ కె వెంకటేశ్వర్లు తెలియజేశారు. ప్రకాశం జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో జరుగుతున్న అవకతవకలపై విచారణ జరిపించాలని ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఉసురుపాటి బ్రహ్మయ్య డిమాండ్ చేశారు. నగరంలోని ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పీడీసీసీ బ్యాంకు చైర్మన్ ఈదర మోహన్ ఎంఆర్పిఎస్ సామాజిక వర్గ సంఘాన్ని అవమానించేలా మాట్లాడడాన్ని ఖండిస్తున్నామన్నారు. పీడీసీసీబీలో అవకతవకలను కప్పిపుచ్చుకునేందుకు దళిత ఉద్యోగుల పనితీరుపై ఆకాశరామన్న ఉత్తరాలు రాయిస్తూ వారిని విధుల నుండి తొలగిస్తున్నారని ఆరోపించారు. గతంలో గుంటూరు కేంద్ర సహకార బ్యాంకులో జరిగిన అవకతవకలపై ఐఏఎస్ అధికారితో విచారణ జరిపించినట్లే ఇక్కడ కూడా విచారణ జరిపించాలని కోరారు. సమావేశంలో ఎంఆర్పిఎస్ నాయకులు కొమ్ము సుజన్, నేదరపల్లి జయరాజ్, క్రిస్టాఫర్, వికలాంగుల హక్కుల పోరాట సమితి కొండపి బాధ్యుడు మోహన్తో పాటు పలువురు పాల్గొన్నారు. భారతదేశంలో 120 కోట్ల మంది జనాభా ఉన్నారు. ఆ 120 కోట్ల మంది జనాభాలో 20 కోట్ల మంది ఎస్సీలు ఉన్నారు. 20 కోట్ల మంది ఎస్సీలకి ఆంధ్రప్రదేశ్ భారతదేశ రాజ్యాంగంలో 15% రిజర్వేషన్ పొందుపరిచింది. అంటే
భారతదేశంలో ఏ వ్యవస్థలోనైనా ఏ సంస్థలోనైనా మాకు 15% రిజర్వేషన్ ఉందనే విషయాన్ని ఈధర్ మోహన్ గారు మరిచిపోయి వ్యవస్థకు సంబంధం లేదని మాట్లాడటం, అది ఆయనకు ఉండబడినటువంటి అపరిపక్వతనానికి లేదంటే పరిణితి లేనితనానికి నిదర్శనంగా కనబడతా ఉంది. దాన్ని మేము స్పష్టం చేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా ఈధర్ మోహన్ గారే కమిషనర్ గారిని కలిశారు. కమిషనర్ గారిని కలిసి సమగ్ర విచారణ చేపట్టండి అని చెప్పని పత్రికల్లో వచ్చింది. ఆయన సమగ్ర విచారణ జరపండి అని అన్నాడు. సమగ్ర విచారణ జరపడానికి కమిషనర్ ఆదేశిస్తే భయపడి పారిపోయి లేదంటే ఎదుటోళ్ళ మీద నిందలు గుప్పించి ఎదుటోళ్ళని తప్పుడోళ్ళని చేయాలనే పద్ధతిలో ఆయన మంచివాడే ఉండడానికి కోసం ఎదుటోళ్ళని తప్పుడోళ్ళు చేయడం కోసం నిందలు గుప్పిస్తూ ఈరోజు రాజీనామా అనే ఒక హైడ్రామాను ఆడటం ఆయన చేసేటువంటి తప్పుడను కప్పిపుచ్చుకోవడం కోసమని చెప్పని మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మేము ఈ సందర్భంగా సవాల్ విసురుతున్నాం. బహిరంగ విచారణకి ఈధర్ మోహన్ సిద్ధమా అని చెప్పని మేము అడుగుతున్నాం. నువ్వు సమగ్ర విచారణ చేపట్టమన్నాం. సమగ్ర విచారణ చేయాలని చెప్పని మేము కమిషన్ను కోరాం. సమగ్ర విచారణకి నీ దగ్గర ఎలాంటి అవినీతి లేకపోతే, నీ దగ్గర ఎలాంటి అన్యాయ అక్రమాలు నువ్వు చేసి ఉండకపోతే దమ్ము ధైర్యం ఉంటే ఆయన బహిరంగ చర్చకు రావాలి, విచారణకు సిద్ధపడాలి. అంతేకాని కమిషనర్ వేధిస్తున్నాడని, కుల సంఘాలు సంబంధం లేని కుల సంఘాలు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయని చెప్పని తప్పించుకునే విధంగా చేసిన తప్పులను పక్కదారి పట్టించే విధంగా వ్యవహరించడం సరైంది కాదు. మేము ఈ సందర్భంగా కమిషనర్తో కాదు రాష్ట్ర మంత్రిని కలవడానికి సిద్ధపడుతూ ఉన్నాం. దీని మీద గుంటూరు బ్యాంకులో గుంటూరు ఏదైతే సహకార బ్యాంకు మీద ఒక ఐఏఎస్ అధికారితో విచారణ జరిపించారో, సిబిఐతో విచారణ జరిపించారో, అలాగే ప్రకాశం జిల్లా సహకార బ్యాంకు మీద కూడా ఐఏఎస్ అధికారితో విచారణ జరిపించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆర్థికంగా, సాంఘికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాల వారే ఏ రిజర్వేషన్లకైనా అర్హులని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకర్రావు అన్నారు. గోపి థియేటర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, బీసీలతో పోలిస్తే కాపులు సాంఘికంగా, ఆర్థికంగా ముందంజలో ఉన్నారన్నారు. వారిని బీసీల్లో కలపమని కోరడం న్యాయబద్ధం కాదన్నారు. బీసీలు నష్టపోకుండా కాపులకు రిజర్వేషన్ ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాటలు మభ్యపెట్టడానికే అన్నారు. బీసీలకు విద్యా ఉద్యోగ రంగాలలో 50% రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని కోరారు. ఉన్నత న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పును పట్టించుకోకుండా కాపులకు రిజర్వేషన్ కల్పించాలనుకోవటం తగదన్నారు. ఈ సమావేశంలో ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆదిశేషు, యువజన విభాగం అధ్యక్షుడు క్రాంతికుమార్, జిల్లా గౌరవాధ్యక్షుడు కె శ్రీనివాసరావు, జిల్లా ఉపాధ్యక్షుడు పి వెంకటేశ్వరరావుతో పాటు పలువురు పాల్గొన్నారు. గణపతి నవరాత్రి మహోత్సవాలు నగరంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా బీకే ఎంచాంటింగ్ ఎన్క్లేవ్లో ఏర్పాటు చేసిన గణేష నవరాత్రుల మహోత్సవాలకు అపార్ట్మెంట్లో నివసిస్తున్న కుటుంబ సభ్యులందరూ హాజరయ్యారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరింపజేశాయి. అపార్ట్మెంట్లో నివసిస్తున్న వారందరూ ఐక్యంగా ఈ ఉత్సవాల్లో భాగస్వాములు కావడం చాలా సంతోషంగా ఉందని, దీన్ని ఇలాగ భవిష్యత్తులో కూడా కొనసాగించాలని వారు ఆకాంక్షించారు. చెక్కి లాంటి మంచి బ్లాంటి చెక్కి తీసుకురావు.
ఇవి బులెటిన్లో విశేషాలు. మరిన్ని వార్తలతో మరో బులెటిన్లో తిరిగి కలుద్దాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ శ్రీకాంత్ కేబుల్, వి ఛానల్.